ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే ఒక అందమైన బ్యూటిఫుల్ లగేజ్ బ్యాగ్ని ఎలా రెడీ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తానండి. ఈ బ్యాగ్ మనం అల్మార్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను క్లాత్ అలాగే స్పాంజ్ అలాగే లైనింగ్ మూడింటిని పరిచి కింద పెట్టాను. వీటి మెజర్మెంట్ వీటిని జాయింట్ చేసిన తర్వాత వీటి మెజర్మెంట్ చెప్తానండి. చూసారు కదా క్లాత్, మెయిన్ క్లాత్, స్పాంజ్ అలాగే లైనింగ్ క్లాత్ ఈ మూడు కలిపి ఇలా పెట్టాను. ఇక్కడ పిన్స్ కూడా పెట్టాను. పిన్స్ పెట్టడం మూలాన మనం కుట్టేటప్పుడు కదలకుండా ఉంటుంది కదా, పెద్ద క్లాత్ కదా, అందుకని ఖచ్చితంగా పిన్స్ పై పెట్టుకొని మీరు మిషన్ మీద లైన్స్ అది కుట్టుకోండి. అవుట్లైన్ కుట్టాలి, మధ్యలో లైన్స్ కూడా కుట్టాలండి. ఇక్కడైతే నేను లైన్స్ కుట్టేశాను, అలాగే స్పాంజ్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ జాయింట్ కూడా చేస్తాను. నాలుగు వైపులా జాయింట్ చేసి మధ్యలో లైన్స్ కూడా వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత ఈ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది చెప్తాను. ఇప్పుడు మనం కుట్టిన ఈ మెయిన్ క్లాత్ మెజర్మెంట్ కూడా చూపిస్తాను మీకు. మెయిన్ క్లాత్ మెజర్మెంట్ వచ్చేసి 32x32 అండి. అడ్డం కానీ నిలువు కానీ ఏదైనా సరే 32 అండి. అలా మనం నాలుగు పలకల క్లాత్ని కట్ చేసుకొని ఇలా లైన్స్ కుట్టుకొని రెడీగా చేసుకోవాలి. క్లాత్ అలాగే స్పాంజ్ అలాగే మెయిన్ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకున్న మధ్యకి ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఓపెన్సి మన వైపు ఉంచుకోవాలి. ఓపెన్స్ ఏమో మన వైపు ఇదిగోండి, ఇలా ఓపెన్స్ మన వైపు పెట్టుకొని వీడియోలో చూపించినట్టు ఈ పైనుంచి కరెక్ట్గా 7కి మార్కింగ్ చేసుకోవాలి. పైనుంచి 7కి మార్కింగ్, అక్కడి నుంచి ఇటుపైకి 8కి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా లైన్గా తీసేసుకోవాలండి. అంతే, ఇలా లైన్ తీసేసుకోవాలి. ఇలా ఇలా ఇటు లైన్ అటు లైన్ తీసుకోవాలి, ఆ తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న క్లాత్ని తీసేస్తే మనకి క్లాత్ అనేది ఇలా రెడీ అవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఈ క్లాత్ని వీడియోలో చూపించినట్టు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కుట్టుకోవాలి, జాయింట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకుందాము. ఇలా జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి అంటే జిప్ తీసుకొని జిప్ని వీడియోలో చూపించిన ప్లేస్లో జాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలాగా జాయింట్ చేసుకోవాలి. ఈ జిప్ జాయింట్ చేసుకోవాలి అంటే ఒక చిన్న ట్రిక్ ఉందండి. అలా కుట్టుకుంటే కనుక జిప్ అనేది వంకర రాకుండా ఉంటుంది. ముందుగానే ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి, ఈ లైన్ లైన్ మొత్తం కూడాను. అప్పుడు జిప్ జాయింట్ చేసుకోండి, బాగుంటుంది. ముందుగానే ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కాబట్టి జిప్ని వీడియోలో చూపించినట్టు చాలా ఈజీగా జాయింట్ చేసేసుకోవచ్చు. జిప్ని జాయింట్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత ఏం కుట్టుకోవాలి అంటే వీడియోలో చూపించినట్టు మనకి ఇంతవరకు రెడీ అయింది కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మళ్ళీ జాయింట్ చేసుకోండి. ఇటు సైడ్ ప్లస్ అటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ అదేవిధంగా సైడ్ జాయింట్ చేసుకోండి. టూ సైడ్స్ ఇక్కడ మనం జాయింట్ చేసుకున్నాం. మనకి బ్యాగ్ అనేది ఎలా రెడీ అయిందో చూపిస్తాను మీకు. ఇటు సైడ్ జాయింట్ చేసాం కదా, బ్యాగ్ అనేది ఇలా రెడీ అయింది. ఆ తర్వాత ఏం చేయాలి అంటే
ఈ జిప్ మనం కింద జాయిన్ చేసాం కదా ఈ పై నుంచి కూడా వీడియోలో చూపించినట్టు జాయిన్ చేసుకో ఈ జిప్ లోంచి రన్నర్ ని ఎక్కించుకోండి ముందుగా రన్నర్ ని ఎక్కించుకున్నాం కదా ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఈ జిప్ కి ఇంకొక సైడ్ ఉంది కదా ఆ ఇంకొక సైడ్ ని వీడియోలో చూపించినట్టు ఈ పై భాగానికి జాయిన్ చేసుకోండి मन क्रा सैड तिपेटू आ सैड प्लेस बटन वेल इंको चत गट पटकना कदा इपू दी मन इला तिपे षेप अने करक्ट वस्तु इला तिपाली ఇక్కడైతే మనం మొత్తం కుట్టేసుకున్నాం కదా ఆ తర్వాత ఏం చేయాలంటే లోపల సైడ్ కూడా నీట్ గా ఉండాలి అంటే లోపల వైపు పైపింగ్ చేసుకుంటే బాగుంటుంది దాని కోసం నేను ఇక్కడ క్రాస్ కలర్ క్లాత్ ని క్రాస్ షేప్ లో ఉన్న క్లాత్ ని కట్ చేసుకొని ఇదిగోండి వీడియోలో చూపించినట్టు ఇలా క్రాస్ క్లాత్ ని వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టేసుకుంటే లోపల సైడ్ కూడా మనకి స్ట్రాంగ్ గా బ్యాగ్ చూడడానికి నీట్ గా ఉంటుంది చూడడానికి అందంగా ఉంటుందండి ఆ తర్వాత బ్యాగ్ ని వీడియోలో చూపించినట్టు ఇలా రివర్స్ తీసేసుకోండి రివర్స్ తీసుకుంటే మనకి బ్యాగ్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టే బ్యాగ్ అనేది రెడీ అయిపోయిందండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్